కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో లైసెన్సులు లేని వడ్డీ వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆర్సీపీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్సీపీ డివిజన్ కార్యదర్శి షరీఫ్ మాట్లాడుతూ, పట్టణంలో కొంతమంది డబ్బు సంపదని ధ్యేయంగా పెట్టుకుని కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు పేద మధ్యతరగతి ప్రజలపై ఎక్కువ మొత్తం వడ్డీ రూపంలో వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గత కొంతకాలంగా మున్సిపల్ కార్యాలయంలో కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ చిరుద్యోగుల దగ్గర నుంచి కానీ టీచర్ల దగ్గర నుంచి కానీ కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు వాళ్ళ అవసరాలను వాళ్ళ బలహీనతలను ఆసారంగా చేసుకొని కొద్దిగా డబ్బులు ఇచ్చి ముందు ముందు కొద్దిగా డబ్బులు ఇచ్చి దుర్వ్యసనాలకు అలవాటు చేసి నేను ఇస్తా డబ్బులు నీకు అని చెప్పడము, కొన్ని కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అంటే ఇల్లు కట్టుకోవడము పెళ్లి చేసుకోవడం లాంటివి ఉన్నప్పుడు డబ్బులు ఎరచూపి తక్కువ వడ్డీకి చూపించి తర్వాత 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు కూడా లాక్కుంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటే కొన్ని ఆఫీసు కొంతమంది వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఈ ఉద్యోగస్తులు ఏటీఎం కార్డులు వందల సంఖ్యలో ఈ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఉన్నాయి. నెల అయితేనే జీతం భర్తనే డ్రా చేసుకుంటారు. పోయి ఎన్నోసార్లు మున్సిపల్ కమిషనర్ కానీ ఎంఆర్ఓ కానీ ఇంటి పత్రాలు ఇచ్చినా కూడా చర్యలు లేవు. మేము కావాలంటే ఒక లిస్ట్ ఇస్తాం ప్రొద్దుటూరులో, చర్యలు తీసుకునే ధైర్యం ఉందా మీకు అధికారులని డిమాండ్ చేస్తున్నాం. ఆత్మహత్యలు జరగకుండా తొందరగా ఆపండి, లేకుంటే ఉద్యోగస్తులే చావాల్సిన పరిస్థితులు నెలకొల్లాయని చెప్తున్నాం. ధన్యవాదాలు. వడ్డీ వ్యాపారస్తులు, నా పేరు షేక్ మహబూబ్ షరీఫ్, రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ పొద్దుటూరు డివిజన్ కార్యదర్శి. ఈరోజు యొక్క నిరసన ఉద్దేశం ఏమంటే వడ్డీ వ్యాపారస్తులు అధిక వడ్డీలకు ఇస్తూ సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో 1.5 సంవత్సరం నుంచి కరోనాతో జనాలు ఉపాధి లేక తిండి లేక అల్లాడుతూ ఉంటే ఇలాంటి తరుణంలో వాళ్ళ యొక్క అవసరాలను ఆసరాగా చేసుకొని వడ్డీ వ్యాపారస్తులు వడ్డీకిచ్చి నెలవారీ కంతులు, రోజువారి కంతులు, వారం కంతులు అని ఇచ్చి వాళ్ళకు ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ డబ్బు కట్టడం కానీ లేట్ అయితే దానికి అధిక వడ్డీలని వేయడము, ఇంకా కొంచెం ఆలస్యమైతే వాళ్ళ దగ్గర ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులు తీసుకొని పోవడము, వాళ్ళ దగ్గర ఎంటీ బాండ్ల మీద సంతకాలు పెట్టించుకోవడము, చెక్కులు తీసుకోవడము, ఎంటీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని వాళ్ళకు గురి చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తానంటే ఈ మధ్యకాలంలో కోవిలగుంటలో 2 ఉపాధ్యాయులు, భార్యాభర్తలు, భావితరాల పౌరులను తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయులు ఈ యొక్క అధిక వడ్డీదారుల వల్ల మానసిక క్షోభకు గురి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు పొద్దుటూరులో పునరావృతం కాకుండా ఉండాలంటే సంబంధించినటువంటి అధికారులు అన్ని కార్యాలయాలు వడ్డీ వ్యాపారస్తులను తనిఖీలు చేసి ప్రభుత్వ నిబంధనలు పాటించని వారి మీద, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నటువంటి వారి మీద కాల్మనీ కేసులు కట్టాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు షేక్ మహబూబ్ షరీఫ్, రాయలసీమ కమ్యూనిస్ట్.